తండ్రి పోలీస్ యాక్ట్ ఉందయా పర్మిషన్ తీసుకున్నారా మీరు ఏమైనా ఎవరి దగ్గర ఉన్నా వితౌట్ పర్మిషన్ తండ్రి పోలీస్ యాక్ట్ ఉంది చేసేదానికి లేదు మీ పర్మిషన్ ఎక్కడ ఉంది మీ అమ్మారావు ఆఫీస్ కాదు ఉంది ధర్నా చౌక్ అండి వాడు టెంట్ వేసుకొని కూర్చుంటారంటే కుసోబండిపోయి పబ్లిక్ ప్లేస్ లో మేము ప్రకారం గురుకుల పాఠశాలను కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలను కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలను కుందరి పిల్ల పాఠశాలను కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలను కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలను కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలన కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలన కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాలన కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి గురుకుల పాఠశాల కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి కావాలి కావాలి గురుకుల పాఠశాల కావాలి కావాలి గురుకుల పాఠశాల కావాలి కావాలి గురుకుల పాఠశాల కావాలి గురుకుల పాఠశాల కుందరి పిల్ల వెంటనే నిర్మించాలి 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 మేము మేము మా ఇండ్ల కాళ్ళు చేసిన ఆ రోడ్లో కూర్చున్నా మా పోలీసు వాళ్ళు మా మీద అరెస్ట్ చేసి కేసు కట్టమంటున్నారు మన పోలీసు వాళ్ళు మన పోలీసు వాళ్ళు ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది అయింది మేము ప్రజా రాజ్యం కింద ప్రజల యొక్క హక్కు కింద మేము కోర్టుకు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాము కోర్టుకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఎలాంటి పరిస్థితుల్లోనో మా గురుకుల పాఠశాల మనందరిది నాదొకందే కాదు ఇంకోటి కాదు మనందరిది మన పిల్లలకి చదువులు కావాలా ఇక్కడ బిల్డింగ్ నిర్మించేంత వరకు శంకుస్థాపన చేసేంత వరకు మేము విధ విధాలుగా అంచెలంచెలుగా మేము నిరసన వ్యక్తం చేస్తాం రేపు మర్నాడు కలెక్టర్ గారిని కూడా కలుస్తాము మరి రిలే నిరాహార్దించిన ఆమర్ నిరాహార్దించిన కూడా కూర్చుంటాం మేము మాత్రం నిలిచిపెట్టే ప్రసక్తి లేదు కుందిర్పి గ్రామ మన పంచాయతీలోనే మన ప్రభుత్వ భూమి ఒక ఆడ 8 ఎకరాలు ఒక్కడ 3 ఎకరాలు ఇంకొకడ 4 ఎకరాలు మీ రెవెన్యూ లెక్కల్లో ఉండి కూడా ఇవి ఎందుకు మీరు మాకు ఈ తప్పుదావ పట్టించి చూపించలేకపోయినారు మా గురుకుల పాఠశాలకి మీ రెవెన్యూ లెక్కల్లో మీ సర్వే నెంబర్ మీకు తెలియకపోతే నేను వచ్చి కావాలంటే మీకు చెప్తా ఖచ్చితంగా సర్వే నెంబర్తో సహా నేను చెప్తా 1B నెంబర్లతో సహా చెప్తా స్కెచ్ కూడా చెప్తా ఈ సర్వే నెంబర్లో ఒక్కొక్క వ్యక్తి 8 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఆత్మీయంలో ఉంది మన ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిలో మీరు ఎంఆర్ఓ గారు ప్రపోజల్ పంపించింటే ఈరోజు మాకు కుందరికి గురుకుల పాఠశాల భవనం ఏర్పడేది అలాంటిది మీరు ఇద్దరు దాతలు ఇస్తే భూమిని అది కూడా ప్రపోజల్ పంపుకున్నట్ల కేవలం మీరు 8 ఎందుకు పంపించారు రాజకీయ ఒత్తుళ్ళా లేకపోతే పై అధికారుల ఒత్తుళ్ళా అవేమి మాకు తెలియదు మా గురుకుల పాఠశాల మా పిల్లలకి 4 సంవత్సరాల నుంచి ఈయన ఇక్కడ స్కూల్ జరుగుతుందమ్మా అయ్యా స్కూల్ జరుగుతూ ఉంది మరి బిల్డింగ్ మంత్రివారు ఇలా వచ్చి రిబ్బన్ కట్ చేశారు ఇక్కడ స్కూల్ కూడా జరుగుతూ ఉంది కానీ ఇవన్నీ కాదని మా ఎంఆర్ఓ గారు ఎందుకు ఒకే ఎనిమిదిని ప్రపోజల్ పంపించారు మాకేమర్థం కాలే కాకపోతే మీరు అనుకుంటే మన కుందరి పిల్లనే నడిబొట్టులోనే 8 ఎకరాలు ఉంది నడిబొట్టులోనే 8 ఎకరాలు ఉంది ఆ 8 ఎకరాలతో మళ్ళీ ఈడ పక్కనే కిష్టం కొట్టాను ఉంది మరి ఈడ కుదురుబాం కొట్ట ఉంది మరి ఈ తొట్టి ఇట్లా మీ ఎంఆర్ ఆఫీస్తోనే 2 ఎకరాలు ఉంది ఈయన ఇది ట్యాంకీ దగ్గర ఈ ట్యాంకీ దగ్గర ఉంది 2.5 ఎకరాలు మరి ఇవన్నీ మీరు మీ రెవెన్యూ లెక్కల్లో లేవా మీ రెవెన్యూ రికార్డులో లేవా అవేమో కాకలు ఎత్తుకుపోయినావా రెవెన్యూ లెక్కలో ఆ కాకలు ఏమన్నా ఎత్తుకుపోయినా వచ్చే రాత్రికి ఏమన్నా మింగేసినారా కేవలం ఒక ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు 25 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేదానికి వీళ్ళ ముగ్గురు నలుగురు కుయుక్తులు పని ఈరోజు మా విద్యార్థి నోట్లో మా తల్లిదండ్రుల నోట్లో మట్టి కొట్టడానికి మా కుందిరిపి గ్రామానికి రాకున్నట్ల మా కుందిరిపి మండలంలో హెడ్ క్వార్టర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి 12 గంటల వరకు బస్సు వస్తుంది
మరి ఎక్కడి నుంచి అనంతపురం జిల్లా నుంచి మరి మడసిర నుంచి మరి అమరాపురం నుంచి ఇట్లా చెట్టూరు నుంచి ఇట్లా కొత్తకోట నుంచి చాలా దగ్గర మాకు మా పిల్లలు చదువుకునేకి అన్ని సౌకర్యాలు ఉండేటువంటి ఇక్కడ పెట్టుకోకున్నట్ల మీరు ప్రపోజల్లో ఎనుమల తోటి పంపించారంటే అక్కడ కనీసము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోవాలా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే అసెంబ్లీలో మీరు పాస్ చేయాలా? అవన్నీ కానుకొని కుయ్యత్తులే మీరు వెనక్కి పంపించడానికి స్వాహా చేయడానికి దుట్టు 25 కోట్లు స్వాహా చేయడానికి ఇక్కడ విద్యార్థులకి అన్యాయం చేసి మీరు చేసేది మేడం గారు దయచేసి మీ పాదాలకు మొక్కి చెప్తున్నాము. మన రివిన్ని గ్రామంలోనే మన కుందర్పి రివిన్ని గ్రామంలోనే దాదాపు 30 ఎకరాలు మీరు నన్ను రారమంజలో చూపిస్తామంటే నేను సర్వే నంబర్తో సహా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడే ఉంది 2.5 ఎకరాలు మన ఆఫీస్ ఎదురుగా మన ఆఫీస్కే అడగ అందులోనే ఉంది. మన ఆడ కుందరపం గుర్త ఉంది సుండ్రాల గుట్ట ఈరోజు ఏదో కొత్తగా వచ్చిండే గురుకుల పాఠశాల కాదు ఇది. దాదాపుగా 4 సంవత్సరాలు అయ్యింది. ఆనాడు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కుందుర్పిలోనే గురుకుల పాఠశాల అని. సరే ఆనాడు భవనాలు అర్జెంటుగా లేకపోతే ఏదో బీసీ హాస్టల్కి కట్టిండే ఎస్సీ హాస్టల్ కట్టిండే భవనాలని ఎస్సీ హాస్టల్ని ఇటు నుంచి ఎత్తేస్తే ఆ బిల్డింగ్లు ఖాళీగా ఉండవటని దాంట్లోనే అర్జెంటుగా ఓపెన్ చేసినారు. జివో వచ్చింది కుందుర్పిలోనే కుందుర్పి హెడ్క్వార్టర్లోనే స్కూల్ 4 సంవత్సరాల నుంచి బిగిన్ అవుతా ఉంది. సరే ఏమైంది ఇటీవల లేదు నాడు ముందుకు పోయిండే ప్రభుత్వం రిలీజ్ చేసిందే డబ్బులు లేకుంటే వీళ్ళు రిలీజ్ చేసినారా? 25 కోట్ల రూపాయలంతా రిలీజ్ అయినవి బిల్డింగ్లు కానీ ఓన్లీ బిల్డింగ్లకు మాత్రమే. మరి ఆ బిల్డింగ్లు కట్టాలా? ఏడవ కట్టాలంటే రెవెన్యూ వాళ్ళు గ్రామ ప్రజల్ని సహకారంతో ఎక్కడో ఒక జాగాలన అనుకూలంగా మండల ఎడ్డుకోట చుట్టూరులోనే ఏడవతో కట్టాలా? వాళ్ళు ఆ పని చేయలే. మాకేంలే అంటే నా పని చేయకోకుండా ఇంతకుముందు రామంజన్ అట్లా ఏదో ఒగురుద్దరి స్వార్థం కోసము ఏమందరికీ ఇది మెజారిటీ పీపుల్స్ ఎవరు 8 తోట్ల కట్టండి ఈరోజు కుందరిపోయిన ఆనిండే వాళ్ళు ఎవరు లేరు. ఒకరిద్దరి కోసము ఏదో వీళ్ళంతా దీని అంతా పక్కదావ తీసుకుపోయి కట్టించినారు. ఇంకా అంతా ఇప్పుడంతా ఒకటి అంతా ఆలోచన చేస్తూ ఉంటే ఎక్కువ డబ్బుల్ని దాంట్లో వా సొంతాలు కూడా వాడుకున్నలా అనే అభిప్రాయాలతో జనాలు ఎదురుగా ఇది ఉంటే ఇది ప్రతిదీ పైసా అరా తీస్తారంటని ఎడో తీసుకుపోయి మారుమూల ప్రాంతంలో లాస్ట్లో మండలానికి లాస్ట్లో ఫారెస్ట్ ఏరియాలోన ఆడ ఇంతకుముందు బస్సు కూడా కాల్చినారు. ఆ ప్రాంతంలో నా ఒక బస్సు కూడా కాల్చినారు. మరి అట్లా ప్రాంతంలో తీసుకుపోయి ఈరోజు గురుకుల పాఠశాల కడతామంటానంటే ఈతో జీవో వచ్చింది కుందుర్పిలోనే అని జీవాను కూడా ఈరోజు వీళ్ళు అతిక్రమిస్తారని అంటే సీఎం చెప్పినారు. ఈరోజు మనకందరికి తెలిసిందే దాదాపుగా గత వారం నుంచి కుందుర్పిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అదేవిధంగా కుల సంఘాలు అందరూ యూత్ పెద్దలు గ్రామ పెద్దలు ఏకమై మన ఊరు నుంచి తరలిన గురుకుల పాఠశాలను కుందుర్పిలోనే నిర్మించాలని నిరసన వ్యక్తం చేస్తున్నా. ఈ నిరసనను అణగదొక్కాలని అందరూ చాలామంది శాశక్తుల ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు ఎంత అణగదొక్కాలనుకుంటే అంత ఉధృతంగా మేము నిరసనలు చేస్తామని ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలోకి గురుకుల పాఠశాలను తరలించడం చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ బస్సు సౌకర్యం లేదు, హాస్పిటల్ సౌకర్యం లేదు, అన్ని విధాలు కూడా ఒక ఫారెస్ట్ ఏరియా లాంటిది. అదేవిధంగా గురుకుల పాఠశాలను ఆల్రెడీ మన ఎస్సీ హాస్టల్లో తాత్కాలికంగా ప్రారంభించారు. దానికోసం ఎంతో ఖర్చు పెట్టారు. నాడు నేడు కూడా సెలెక్ట్ అయ్యి దానికి పునర్నిర్మాణం జరిపించి కొన్ని దాదాపుగా 70 లక్షలు 80 లక్షల వరకు దానికి కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టారు. అయినా కూడా కొందరి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం వల్ల ఈ గురుకుల పాఠశాల కుందుర్పి నుంచి తరలివిందని అఖిలపక్షం తరఫున మేము ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు చాలా చారిత్రాత్మకమైన తప్పు మీరు చేస్తున్నారు. మన కుందుర్పికి తీవ్రమైనటువంటి
ద్రోహాన్ని మీరు చేస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధికి ఎంతో అవకాశమైనటువంటి కుందుర్పులో ఈ గురుకుల పాఠశాలని కొనసాగిస్తే మన కుందుర్పు ఇంకా అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుందంటని ఈ తరపున మేము తెలియజేస్తున్నాం. కావున మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేసి గురుకుల పాఠశాలను కుందుర్పులోనే కొనసాగించే విధంగా ప్రయత్నించాలని మీకు కోరుతున్నాం. కాబట్టి ఈ గురుకుల పాఠశాల కుందుర్పులోనే ఏర్పాటు అయ్యేంత వరకు అఖిలపక్షం నిరసనలు ఆపదు. మేము ధర్నాలు చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ న్యాయపరంగా కూడా పోరాడతాం. ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఈ గురుకుల పాఠశాల గురించి నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తుండము. దాని గురించి వచ్చిన అఖిలపక్ష నాయకులందరికీ ధన్యవాదములు. గురుకుల పాఠశాల 2017 సంవత్సరంలో గత గవర్నమెంట్లోనే శాసన అయినది. దాన్ని 19లోనే ఉండే మంత్రి గారే ప్రారంభోత్సవం చేసినారు. మనం ఎస్సీ హాస్టల్లో ఆ స్థలం అక్కడ బిల్డింగ్లు లేవు కాబట్టి ఆ బిల్డింగ్లు కొనసాగిస్తూ ఉన్నారు. అది కుందిరిపి మండలో ఎట్టుకోట్లు కట్టుకోకుండా కొంతమంది ఇంతకుముందు చెప్పినారు సోదరు, కొంతమంది రాజకీయ స్వార్థం కోసము వాళ్ళ అధికార పార్టీలు ఒకరి మీద విభేదాలు పెట్టుకొని అక్కడ కడితే బాగుండలే ఇక్కడ కడితే బాగుండలే ఏడవత కడితే అయిపోయి కదా అనే విభేదాల మీద కుందిరిపికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ అది మానుకొని కుందిరిపి 8 కోట్లనే కడితే అందరికీ సౌకర్యము అందరికీ ఆమోదంగా ఉంటుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు అందరూ ఏకమయ్యి ఈ గురుకుల పాఠశాల గురించి మాట్లాడి మండల కేంద్రంలోనే కుందిరిపి మండల కేంద్రంలోనే స్థలాలు లేక లేవు. ఇంతకుముందు ఈ రామంజనాలు చెప్పినాడు దానికి శివాయి భూములే ఉండాలి చేయాలంటే. అదిగాక దాతల ముందరికి వచ్చినారు. ఇప్పుడు పామరాతి సంజీవప్ప కోడలు గంగమ్మ అని రోడ్డు సైడ్లోనే 5 ఎకరాలు ఇచ్చిన దాత ముందరికి వచ్చినది. అక్కడన్నా ఈ అధికార శాత కాకపోతే ఈ ప్రజాప్రతినిధుల శాత కాకపోతే ఈ అసైన్మెంట్ శివాయి భూములు తీసేదానికి ఎదబడి వాళ్ళు దాత ఇచ్చిండే దాంట్లన్నా ఈ గురుకుల నిర్మించి కుందిరిపి మండలానికి న్యాయం చేయాలని అఖిలపక్ష తరఫున కోరుతున్నాం. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఇనుముల దొడ్డికి ప్రభుత్వ వైద్యశాల మంజూరయ్యింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం వైద్యశాల అక్కడ నిర్మించలేదు. అక్కడ ఉన్నటువంటి అక్కడికి శాంక్షన్ అయినటువంటి స్టాఫ్ అంటే డాక్టర్లనే వాళ్ళంతా ఇప్పుడు వచ్చి కుందుర్పులో వర్క్ చేస్తున్నారు. సో ఇదే కట్టలేదంటే ఇప్పుడు గురుకుల పాఠశాల తీసుకెళ్ళి ఇనుముదొడ్లో కడతాము అనడానికి కొంచెం నవ్వులాటగానే ఉంది ఇది. కానీ దీనిపైన అందరూ దృష్టి సాధించాలి. అక్కడ కనీసం మౌలిక వసతులు కూడా సరిగా లేవు.